అందరిని బెదిరించారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇతను మైక్ టెస్టింగ్ అనగానే లేచి పారిపోయారు లేదా, మీరు కలర్ చూసారు లేదా, వాళ్ళు గోళ్ళ కడితే గోళ్ళ దాటేసి వెళ్ళిపోయారు, కంచెలేస్తే దూకేసి వెళ్ళిపోయారు, పోలీసు వాళ్ళు అడ్డం పెడితే చూసుకుని పోయారు, కళ్ళారా చూసారా లేదా. ఓకే, అటువంటిది వీడి కోసం మూడు గంటల లైన్లో నిలబడి ఓటేస్తారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారండి మీరు? నీకు డబ్బులు ఇచ్చి తీసుకొస్తేనే అలాగదండి, అలాగదండి, మీకు డబ్బులు ఇచ్చి మీటింగ్ వస్తే వీడు చెప్పి మాటే విననోడు, వీడి కోసం ఓళ్ళు ఊళ్ళు దాటి వచ్చి ఓట్లేస్తారా? ఎందుకేస్తారు? టీడీపీకి అంటారా? టీడీపీకి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి ఉంటారు, వాళ్ళు పొలవ పెట్టుంటారు, వాళ్ళు భోజనాలు పెట్టుంటారు, వాళ్ళు ఏమి ఉత్తనే వచ్చారని అంటలేదు. కానీ వాళ్ళు ఈపి సీట్లు పోయినప్పుడు ఈపి రుద్దుకుంటే ఎవడు దొరుకుతాడో అని పరిగెడతాం మనం. అలా పరిగెడితే చంద్రబాబు కనిపించాడు వాళ్ళు, అతను చెప్పి తింటున్నారు. వాళ్ళ మనసుకు ఉల్లాసంగా నేను వచ్చేస్తాను, మీకు ఏం పర్లేదు, మీకు అవి ఇచ్చేస్తారంటే అమ్మాయి అనుకుని పోతున్నారు, ఇచ్చిన ఇవ్వకపోయినా. అందుకని అతని కోసం మీకు స్పష్టంగా మంగళగిరిలో ఒక ఆర్టీసీ డ్రైవరు ఓ సాక్షి విలేకరి వెళ్ళి కొట్టేస్తుంటాడని ఇల్లు దుబ్బేస్తానికి, అయ్యా చంద్రబాబు టీడీపీ వాళ్ళు రెండయ్య బాబు కాపాడండి అని అడిగాడే లేదా? ఆ వీడియో బయట తిరిగిందే లేదా? అభూత్కల్పనలు కాదు అంటే, గజేంద్ర మోక్షంలో ఏనుగును ఒక ముసలు పట్టేసుకుంటే శ్రీ మహావిష్ణువు కోసం ఎలాగైతే గజేంద్రుడు మొరబెట్టుకున్నాడో చంద్రబాబు గురించి అలా మొరబెట్టుకున్నారు. సో ముసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అండి, అంతే కదా, వాళ్ళు అధికారంలో ఉంటే మడుగులో ఉన్న ముసళ్ళాటోళ్ళు అండి, అధికారం కోల్పోతే ఒడ్డునికి వచ్చిన ముసళ్ళు కుక్క కూడా కరిసేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు అందుకని వాళ్ళు అధికారం పోతుందని కానీ పిచ్చెక్కి పిచ్చెక్కిపోయి ఎర్రెక్కిపోయి మాట్లాడుతున్నారు. ఆ దాడులు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇలాగే దాడులు మొదలెడితే కేంద్ర బలగాలు దిగుతాయి. రేపు 4వ తరగతి తర్వాత వాళ్ళు ఎగరేసి తంతారో ఎగిరెగిరి తంతారో, అవి ఆపుకోవడం కోసం కేంద్ర బలగాలు ఉంటే రక్షణ పొందొచ్చు అని. ఒకటండి లాజిక్గా మాట్లాడే, నువ్వు నాగభూషణం రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, గోముఖ 19 నుంచి 24 వరకు గోముఖ వ్యాఘ్రం, ఎంత గోవుల నటించినా తన సహజ మేనేటర్ నరమాంస భక్షకులు మాంసం కనపడగానే అడే పక్కన పోతాను తినేస్తాను. కాబట్టి ఇది దాచుకోలేకపోయాడు, కనీసం అతను నటించలేకపోయాడు. కానీ ఇప్పుడు 175కి 175 నిన్న కూడా ఐపాక్తో మాట్లాడుతూ ఆయన మనం గెలవబోతున్నాం, రాబోయే సీట్లు కూడా ఇన్ని అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు నేరుగా ఇక్కడ నుంచి బయలుదేరి మీరు ఒక 2 నిమిషాలు పడితే ఎర్రగడ్డ అక్కడికి వెళ్తే ఎర్రగడ్డ లోపలికి వెళ్ళి నేను నికల్సన్ వచ్చాను అమెరికా ప్రెసిడెంట్ అన్నారు అనుకో, మీరు నేను జార్జియా ప్రెసిడెంట్ అని చెప్తాడు అక్కడ ఉన్నవాడు. కే పాల్ ఏమన్నాడు? నేను ఎంపీ అయిపోతున్నాను అని చెప్పి వైజాగ్ ఎంపీ కాబోతున్నా, నేను రేపు నుంచి ఎంపీ ఏం చేస్తాడో ఆ పని మీద ఉన్నాను నేను అన్నాడు. అదే వాడు చెప్పాడు ఇతను, కే పాల్ ఎంపీ అయితే ఇతను ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ. ఇంకా నేను ఇంత వివరంగా చెప్పాను. నేను ఇందాక అడిగే ఒక క్వశ్చన్, అందుకని అందరికీ చికిత్స అవసరం. ఏ వర్గాలు ఎక్కువగా ఈసారి టీడీపీకి అనుకూలంగా వెళ్ళినాయని అనుకుంటున్నాను? మీకు టీడీపీ అని కాదండి, జగన్ కూటమికి అనుకూలంగా కూటమి కూడా జగన్ వ్యతిరేకంగా వెళ్ళినాయి. వీళ్ళు ఆ లైక్ మైండెడ్ ఆ దొంగ బుద్ధి ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ అతను వద్దనుకున్నారండి. ఇప్పుడు వీరప్పన్ కూడా ఏనుగు దంతాలు అమ్మేసుకుని ఎర్రచందనం అమ్మేసుకున్న వాడికి కూడా కొంత మద్దతుదారులు ఉండేవారు. ఆ గూడెల్లో కొంతమందికి మంచి జట్ట చూసుకునేవాడు, ఉప్పు పప్పు ఇచ్చేవాడు కాబట్టి అతను మద్దతుగా ఉండేవారు. అలాగని చెప్పి వీరప్పన్ చాలా మంచివాడా చెప్పండి మీకు? పోనీ ఒక గజదొంగ ఉంటాడండి, గజదొంగ మల్లెల ప్రసాద్ నుండి కూడా ఒకడు దేవస్థానాలు కొల్లగొట్టేసి కూడా ఆడు కూడా ఫాలోవర్స్ ఉంటారు, వాడిని అభిమానించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాడు కొట్టుకొచ్చిన బంగారం కొనుక్కునేవాడు ఉంటాడు, అక్కడ ఉంటాడు కదా, ఆడి మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రసాద్ ఇప్పుడు వస్తాడరా బాబు అని చూస్తూ ఉంటారు. అలాగే వాడికి ఆశ్రమం ఇచ్చేవాళ్ళు ఉంటారు, వీడికి ఆశ్రమం ఇచ్చినందుకు వాళ్ళు కొంత ఇస్తాడు, వీడు ఇప్పుడు వస్తాడరా బాబు మా ఇంట్లోకి కొంత డబ్బు వద్దని చూస్తారు. అలాగే వీడికి సమాచారం ఇచ్చి ఉంటాడు, ఆ ఇంట్లో డబ్బు ఉంది, ఆ ఇంట్లో బంగారం ఉందని చెప్పి కూడా ఉంటాడు. ఆడికి డబ్బు ఇస్తాడు, వీడు ఇప్పుడు వస్తాడు, వీడు ఇప్పుడు పని చెప్తాడు. అలాగే వీడు కొంతమంది పోలీసులు కూడా మామూలు ఇస్తాడు, వాళ్ళు కూడా వీడు వస్తే బాగుంటారు బాబు డబ్బులు వస్తాయి అనుకుంటారు. కాబట్టి అలాగే నాడు సమాజానికి అవసరమైనడు కాదు కదా? రైట్, ఓకే, ఇది అంతే. శ్రీనివాసరావు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేశారు, బీజేపీతో కూడా కలిసి పోటీ చేశారు, మొత్తం కూటమి కావచ్చు. సో రాబోయే రోజుల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది? ఎలాగైనా ఉండొచ్చు ప్రభుత్వంలో, ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అండి. ఎలాగైనా అంటే ఎలాగైనా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు అత్యంత గౌరవం ఇవ్వాలి. అవును, ఎందుకంటే అతను ఒక రకంగా ఓపెన్గా జగన్మోహన్ అరాచకాల మీద పోరాడాడు, బయటకు వచ్చాడు. ఎవడు ఎన్ని చెప్పినా అగ్గిపళ్ళు గీసేద్దామని ట్రై చేసినా అతను వాస్తవం తెలుసుకున్నాడు, మంచిగా ఉన్నాడు. అటువంటి వాడు గౌరవమైతే తప్పే ఉంది. ఓకే, నాతో సహా అందరూ గౌరవించాలి, మీరు కూడా గౌరవించాలి. ఎందుకంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం ఒక అరాచకానికి దుర్మార్గానికి ఒక
దౌష్ట్యానికి, దౌర్జన్యానికి, నిరంకుశానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా అతను కలిసి వచ్చాడు. ఆ పోరాటంలో ఎవడొచ్చినా అతనే కాదు, ఏ జనసైనికుడు, తెలుగుదేశం కార్యకర్త, బీజేపీ కార్యకర్తను కూడా అభినందించాలి మనం. ఎందుకంటే కలిసిగట్టుగా ఒక దుర్మార్గమే పోరాడారు వీళ్ళంతా. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ అందరూ కలిసి వచ్చారు, కలిసి రాకపోతే సింహం సింగిల్గా వచ్చిందని. వాళ్ళు చొక్కేసి సింహం సింగిల్గా వస్తాడు, సింహం సింగిల్గానే వస్తుంది. కానీ సింగిల్గా వచ్చి ప్రతి ఓడి సింహం కాదు.